విద్యార్థి నిరుద్యోగుల భవిష్యత్ కోసం టీసేవ్ పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేపట్టిన రీల నిరాహరణ దీక్షలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం బాధ్యులు బామిడి రామచంద్రం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ రింగ్ రోడ్ లో నిరుద్యోగులతో రీల నిర్వహణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.19 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ కేసులో అసలు దోషులను కఠినంగా శిక్షించి బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై షర్మిల ఎప్పుడు నిరుద్యోగులకు అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో నిరుద్యోగుల భవిష్యత్ కోసం మరింత పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రామచంద్రం తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మామిడి రామచందర్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జు. ఈరోజు ఇక్కడ నిరుద్యోగుల కోసం షర్మిలక్కమ్మ అధినేత్రి పిలిపించిన మేరకు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతోంది. నిరుద్యోగుల కోసం మొట్టమొదటిగా పార్టీ పెట్టకముందుకే 72 గంటలు దీక్ష చేసి నిరుద్యోగుల కోసం నేను ఉండా అంటూ అండగా ఉండి భరోసా కల్పించిన ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారో అంటే అది మొట్టమొదటి వ్యక్తి మా అధినేత్రి వైఎస్ షర్మిల గారే. ఇప్పటికి కూడా ప్రతి మంగళవారం ఆమె పాదయాత్ర చేస్తూనే నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తూనే నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పోరాడుతున్న మహిళ ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ షర్మిల గారే. ఇకనైనా షర్మిల గారు చేసిన పోరాటాన్ని నిరుద్యోగులు గుర్తించాలి. అలాగే కేసీఆర్ గారు కళ్ళు తెరిచి ఎవరైతే సర్వే చేసిన రిపోర్టు ప్రకారం 191,000 ఉద్యోగాలు ఉన్నాయని, ఉద్యోగాలు కల్పించవచ్చని సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా 80,000 ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని చెప్పినాడు. దాన్ని కూడా మాట తప్పి 8,000 నోటిఫికేషన్ ఇచ్చి అది కూడా మోసం చేసి లీక్ చేసి టీఎస్పీఎస్సీని లీక్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. అలాగే ఇప్పుడు 10th పరీక్షలు కూడా లీక్ చేసి విద్యార్థుల కడుపొట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఏం చెప్పదలుచుకున్నాడు గవర్నమెంట్ చెప్పాలని కోరుతా ఉన్నాను. ప్రతి విషయంలోనూ కూడా కేసీఆర్ గారు మోసం చేస్తూనే ఉన్నారు. దళిత బంధు ఒక మోసం, నిరుద్యోగ భృతి ఒక మోసం, నిరుద్యోగ కల్పన ఒక మోసం, రైతులకు రుణమాఫీ ఒక మోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక మోసం, ఇలాగా మాటలు చెప్తూ మాయ మాటలు చెప్తూ గారడి చేస్తూ పబ్బం గడుపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్గా మాత్రమే చెల్లింది.